అనిల్ కుమార్ అండి. ఎక్కడ ఉంటారన్న? జగదీర్ గుట్టాలు. జేహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవునండి. కేసీఆర్ గారి పనితీరు ఎలా ఉందన్న ఇప్పటి వరకు? ఇప్పటివరకు చాలా బాగానే ఉందండి. అంటే డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయండి? డెవలప్మెంట్ అయితే చాలా బాగున్నాయి. డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై, కరెంటు అన్నిటికీ చాలా మంచిగా ఉంది. కేసీఆర్ అంటే స్కీమ్స్ ఇస్తున్నాడు కదా, కళ్యాణ్ లక్ష్మి అని, షాదీ ముబారక్, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి? వింటున్నా అందరికీ వచ్చినాయని. నాకైతే ఇప్పుడు యూజ్ అవ్వలేదు, కానీ మా మా వాళ్ళకి ఇచ్చిర్రు, అందరికి వచ్చినాయి. కళ్యాణ్ లక్ష్మి కానీ అవి. నెక్స్ట్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారన్న? తెలంగాణ రాజ్యంలో అయితే ఆల్మోస్ట్ తెలంగాణనే వస్తుంది అనుకుంటున్నా, కానీ బీజేపీ కూడా చాలా టఫ్ కాంపిటీషన్లో ఉంది. ఇప్పుడు చూద్దాం ఇక ఎలక్షన్. థ్యాంక్స్. మీ పేరు? ఏం పేరు అన్న? ఇక్కడ ఉంటారన్న? ఇక్కడ చేదురుగుడ. కేసీఆర్ పనితీరు బాగానే ఉంది, కానీ లోకల్ లీడర్లు కొంత మంది చేయబట్టి మన ఈ జేహెచ్ఎంసీ పైసలు ఈ 10,000 పుకారు దిక్కేలా కొంచెం నేమ్ ఖరాబ్ చేస్తారు. అక్కడ ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తుంది, కానీ వీళ్ళకి అందలేదు, వాళ్ళు అందలేదు, పక్క వాళ్ళు ఇచ్చుకోరు. వీళ్ళు లీడర్లో కూడా కొంచెం చేతులు కింద మీద అయ్యి కొంచెం పుకారు చేస్తుంది, కానీ కేసీఆర్ పని పర్వాలేదు, మంచిగానే ఉంది. వాటరు, కరెంటు, డ్రైనేజీ అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తుంది సార్. మేయర్ అదే ఫామ్. నేను టీఆర్ఎస్ కేసు. నా పేరు శ్రీనన్న. బాలయ్య బస్తి, గాదుల రామారం, బాలయ్య బస్తి. అవును. బాగానే ఉందన్న కేసీఆర్ గారి పనితీరు, బాగానే ఉంది. కానీ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు అది ఉన్నది కదా, 10,000 ఇస్తా అని చెప్పారు కదా. అవి లీడర్లకు, లీడర్లు ఇవ్వక ముందుకు వాళ్ళు గవర్నమెంట్ పంపించినప్పుడు ఇంటింటికి మంచిగా అందినాయి. లీడర్ల చేతికి అయితే ఎప్పుడు పోయినాయో అప్పుడు లీడర్లే తినారు అవి మొత్తం. లీడర్లు తినటం వల్ల కేసీఆర్ డబ్బులు అంటే మైండ్ కరెక్ట్ అందరికి ఉండదు కదా, అందరికి మంచిగా ఉండదు కదా సరే. లీడర్లు తిన్నారు నాకు అర్థమైంది, లీడర్లే తిన్నారు ఇంటింటికి పంచలేదని. అంటే కొంచెం మైండ్ కొంచెం అర్థం కాని వాళ్ళు మోటోలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైందంటే బస్తీ లీడర్లు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు అనేసి ఇప్పుడు రెండు మూడు దిక్కుల్లో కూడా ప్రచారానికి పోతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటే కనీసం కొట్టుడు గెదుముడు అవన్నీ. డెవలప్మెంట్స్ అంటే బాగానే ఉందన్న, పర్వాలేదు. ఇక డ్యానేజ్ అంటే ఏడు ఉందన్న చూస్తూనే ఉన్నారు కదా, డ్యానేజ్ అయితే అట్లనే ఉంటుంది. రోడ్లు అంటే ఒక్కరోజు కావాలనగానే అయితే అవి ఖరాబ్ అయ్యే దిక్కు ఖరాబ్ అయితేనే ఉన్నాయి, మంచిగా ఉన్న దిక్కు మంచిగా ఉన్నాయి. మొత్తం బాగుందని చెప్పలేం, మొత్తం బాగలేదని చెప్పలేం. అటు కాకుండా మధ్య రకంగా పర్వాలేదు. ఇక ఎట్లాగ ప్రభు ఆముదు అదే ఉంది కాబట్టి కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది అన్న. మనం కూడా టీఆర్ఎస్కే ఓటేస్తాం. రాజయ్య. ఎక్కడ ఉంటారు? శ్రీరామ్ నగర్. ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు కేసీఆర్ ఇప్పటివరకు ఎలా పనిచేశారు? మంచిగానే చేసాను. డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎవరు అంటే ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతే. చారి భూమేచారి, భూమేచారి ఇక అంజనేయ జయదురుట. బాగుంది, మంచిగా ఉంది, అన్ని బాగా చేసాడు, అన్ని అన్ని బాగున్నాయి. కేసీఆర్ కేసం కారు గుర్తుకు కారే వస్తా అనుకుంటున్నాం. జంగాచారణ, జేరుగుట్ట 126 డివిజన్. అవునా. పనితీరు అనేది ఉన్నదన్న, కానీ పబ్లిక్ చేరతలేవన్న పనులు మొత్తం మొత్తం మధ్యాహ్నం ఉన్న వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ వీలే తినేస్తారన్న, మొత్తం పేదవాడికి చెందుతలేవన్న. ఏంటి డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు సాధ్యమైనంత వరకు స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది, మెయిన్ రోడ్డు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఓ రకంగా ఘోరమే. ఇక ఏంటంటే ఇక నడుస్తున్నది అంతే వాటిలో. మేము అనుకుంటున్నాము సాధ్యమైనంత వరకు బీజేపీ గెలుస్తారని. మేము బీజేపీ సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మట్టుకైతే బాగానే ఉంది. డెవలప్మెంట్ ఏం లేదండి, డ్రైనేజీ గ్రైనేజీలు ఏం పనిచేస్తలేవు, ఎవరు వచ్చి మున్సిపాలిటీలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారండి? ఇప్పుడు వచ్చే జేహెచ్ఎంసీ ఇక ఎవరు గెలుస్తారంటే పొజిషన్ ఏంటి చెప్పలేము, అటే కావచ్చు ఇటే కావచ్చు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారండి? మేము ఎవరికి సపోర్ట్ చేస్తాం,
కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నాను. అన్న మీ పేరు? జ్ఞాని. ఎక్కడ ఉంటారన్న? జైదిరుట. జేహెచ్ఎంసి ఎలక్షన్స్ వస్తున్నాయన్న. కేసీఆర్ గారు పనితీరు ఎలా ఉందన్న? కేసీఆర్ పనితీరు బాగానే ఉంది కానీ మంచినే ఉంది, అంతా ఓకేనే. డెవలప్మెంట్ చేయడం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ అంతా ఉన్న పని బాగానే ఉంది కానీ చాలా డిలే అవుతుంది. పని అవుతున్నాయి, కొన్ని లేట్ అవుతున్నాయి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? జేహెచ్ఎంసి 2-3 డేస్ లో వస్తాయి. ఓకే. అయితే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మేయర్ అభ్యర్థి అంటే టీఆర్ఎస్ వస్తుంది, ఇక ఇండివిజువల్ అంటే బీజేపీ గట్టిగా పోటీ ఉంది. ఓకే. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న? మేము టీఆర్ఎస్కి. సార్ మీ పేరు? శివారెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటాం. ఇక్కడ అయితే ఎవరు రాలేరు ఇప్పటి వరకు అయితే. కార్పొరేటర్ రాలేరు, ఎలక్షన్ల ముందలు వస్తారు, అడవాడి చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. డెవలప్మెంట్ అయితే ఇక్కడ అయితే ఇప్పుడు వచ్చిన నుంచి అయితే ఏం లేదు, ముందే చేసిందే ఉంది మన దగ్గర అయితే. ఏమో మరి బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. నా పేరు శ్రీ హరి స్వామి. నేను బేగంపేట సమ్లాల్ బిల్డింగ్ స్వామి. అవును స్వామి. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ గారు పర్వాలేదు స్వామి, కొద్దిగా అయితే పర్వాలేదు. కాకపోతే ఈ ముందు ముందు వచ్చే ఇక వీళ్ళ పార్టీని బట్టి మనం ఏం చెప్పలేం స్వామి. డెవలప్మెంట్స్ అంటే కేసీఆర్ కొద్దిగా చేస్తుండు, మంచిగానే కేటీఆర్ చేస్తుండు, కేసీఆర్ చేస్తుండే, వాళ్ళిద్దరు కొడు తల్లి కొడుకులు బాగానే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఇక తెలంగాణ ఇది వచ్చిండు, బీజేపీ వస్తున్నది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ చేస్తున్న కేసీఆర్ మంచిగానే చేస్తున్నాడు పర్వాలేదు కొద్దిగా, మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం పుల్లలు పెడతారో ఏమో అదే తెలియదు స్వామి, చెప్పలేము. ఇది ఎవరు గెలవచ్చు అంటే స్వామి ఇక నాకు తెలిసిన కాడికైతే టీఆర్ఎస్ స్వామి కంటిన్యూ ఆ స్వామి ఉంటాడు. ఇక ఆ స్వామి జరగడు పక్కకు, ఆ స్వామి ఎలక్షన్లు వచ్చిందనుకో కేసీఆర్ స్వామి మంచిగా ఊమి పెడతా ఉంటాడు స్వామి, ఇక పంపిస్తా ఉంటాడు, అప్పుడంతా దాచిపెడతాడు. ఈ ఎలక్షన్ టైంలో అందరి స్వాములకు ఇస్తా ఉండు. మొన్న వరద బాధ్యతలకు ఇచ్చింది కదా స్వామి, 10-10,000 ఇచ్చింది కదా స్వామి, ఏ స్వామి అని ఇచ్చిండా? కనీసం వచ్చానో చూసిరా, ఈ స్వాముల వలన ఏ స్వాములు రాలే, వాళ్ళు చూడలేదు. అట్లా ఆ స్వామినా అకౌంట్లో వేసింది ఇంకా స్వామి, ఆ ఆలోచన ఆ స్వామికి వచ్చింది, ఇళ్ళకొల ఓలకొని వచ్చిందా? ఇప్పుడు ఓట్లే ఓట్లే అని రోడ్డు పో అంతా తిరుగుతా ఉన్నారు స్వామి, ఎట్లా ఇస్తారు చెప్పు అంత స్వామి. మంచి పని చేస్తున్నా వేస్తాం స్వామి, ఎవరికేస్తాం అంటే ఏం చేస్తాం స్వామి. ఈ స్వామి మంచిగా చేస్తున్నాడు, మా స్వామికి వేయొచ్చు, వేస్తే మనం మన ఓటు హక్కు మనకు దక్కినట్టు ఉంటుంది స్వామి, లేకుంటే ఎవరికే వేసా వేస్ట్ చేసుకునేందుకు ఓటు స్వామి. చిన్న నా పేరు భాను, జగదిగిరి గుట్ట. పర్వాలేదు, ఇక్కడ అయితే చేసిండు, బాగానే చేసిండు. డ్రైనేజ్ బాగానే ఉంది, రోడ్లు కూడా పర్వాలేదు, చేసిండు బాగానే చేసిండు. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇక్కడ? ఇప్పుడు రంగారావు భార్య చెప్పలేవు అన్నీ, పర్వాలేదు అన్నీ. అంటే ఎవరు గెలుస్తారంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏం చెప్పలేము. ఇంచుమించు అంటే ఏందండి ఉంటారండి కార్పొరేటర్ అందరూ కిటిఆర్ఎస్ఏ. Bell icon for more interesting updates.